ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది నాగేంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో బలపడుతున్న తెలుగుదేశం పార్టీ మంత్రుల కృషే కారణమంటున్న పార్టీ కార్యకర్తలు. రాయలసీమ బంధును జయప్రదం చేయండి, రౌండ్ టేబుల్ సమావేశంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు. ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ 34వ జన్మదిన వేడుకలు. జిల్లా వ్యాప్తంగా అభిమానులు భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు. త్వరలో మారనున్న ట్రాఫిక్ నిబంధనలు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ పిహెచ్డి రామకృష్ణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీని కడప జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు జిల్లా నాయకత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నారు. మంత్రులు ఆదినారాయణ రెడ్డి, సోమిరెడ్డి, చంద్రమోహన్ స్వయంగా గత 2 రోజుల నుండి జిల్లాలో పార్టీ తిష్టవేసి పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. మినీ మహానాడలో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి నాయకుల మధ్య ఉన్న విభేదాలు, కార్యకర్తల పనితీరును వివరించారు. నేడు కడప నగరంలోని మేడా ఫంక్షన్ హాల్లో మినీ మహానాడు నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా నలుమూల నుండి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. జిల్లాల నుండి వచ్చిన నాయకులు తమ తమ నియోజకవర్గాల సమస్యలను మంత్రులకు విన్నవించారు. మహానాడులు అభ్యర్థించిన తీర్మానాలను మిగతా నాయకులు తీర్మానించారు. మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ మాట్లాడుతూ, గతంలో విశాఖ హుక్కు కోసం పోరాడిన వాళ్ళు ఇప్పుడు కడప జిల్లా హుక్కు కర్మాగారం కోసం కూడా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రాష్ట్ర నాయకత్వంపై ఎంతైనా ఉందని కోరారు. విశాఖలో హుక్కు కర్మాగారం ఏర్పాటు చేసే ముందు ఖనిజ వనరులు లేవని, కర్మాగారం ఏర్పాటు చేసిన తర్వాత అభివృద్ధి అయినట్లు తెలిపారు. అలాగే కడప జిల్లాలో కూడా హుక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేస్తే రైతులకు చాలా మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. నాయకులు ప్రతిపాదించిన అంశాలకు మంత్రులు స్పందిస్తూ అన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన
అక్కడ ఆనందండి సాగుతున్నప్పుడు ఇంత పైసలు కానీ ఆయన చేసిన సంబంధం కూడా తిరిగి మీరు సరిదిద్దాలంటే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే వెడుగున ఆ స్పెషల్ ప్యాకేజెస్ చట్టం కింద తీసుకురావాలి. నెంబర్ టూ, ఇక్కడ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నడిపించి తీరాలి. ఇక్కడ ఆయన ఉండే మైండ్ చుట్టూ మధ్యలో స్టీల్ ఫ్యాక్టరీ లొకేషన్కి అక్కడ బిల్లులో పెట్టిన తర్వాత ఒకే కోల్ ట్రాన్స్పోర్టేషన్ విశాఖపట్నంలో ఇంపోర్టేషన్ అక్కడ పోర్టు ఓడర్ ఉంది కాబట్టి కోళ్ళు వరకు తగ్గుతుంది. కానీ అక్కడికి ఐరన్ ఓర్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఐరన్ ఓర్ దగ్గరలో ఉంది కోల్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవాలి. కష్టమే నష్టమే, దానికి నేను కాదు బాధ్యత బాధ్యమే అని చెప్పేసి కేంద్రం ఆలోచించాల్సిన అవసరం. విజయనగరం ఓడరేలు పెట్టి తీరాల్సిన 17,000 కోట్ల రూపాయలు విజయనగరం ఓడరేలు పెడతామని చెప్పి ఈ రోజు పెడితే ఉపయోగం లేదు, నష్టం వస్తుందంటే దానికి మేము బాధ్యులు కావాలా బాధితులు కావాలా అని చెప్పి చూసి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా రైల్వేలు ఇవన్నీ ఉన్న అంశాలు, దాంట్లో మనకు సంబంధించింది కడప జిల్లా ఉంది అని ఉండాలి. కేంద్ర ప్రభుత్వం మనకి విభజన విషయంలో స్పెషల్ ప్యాకేజెస్ ఇచ్చిన ఈ సంబంధించిన 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ఏ భాగాలు పెట్టే దాంట్లో ఈ రోజుకి న్యాయం జరిగేంత వరకు ఎన్ని కొట్టుకునే మనం ఒత్తిడి తెస్తానన్నా. ముఖ్యమంత్రి గారు కూడా వదిలిపెట్టకుండా పీరియాడికల్ గా ఢిల్లీకి పోయినప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎన్ని అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్పినట్టు 16,000 కోట్లు లేకుంటే ఇప్పటికి ఎంత ఇచ్చారో నడుతుందా? ఫస్ట్ ఇయర్ లోటు బడ్జెట్ 16,000 కోట్లు తేల్చిన తర్వాత ఇప్పటికి 2,300 కోట్ల రూపాయలు 2,300 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఏం కావాలా? ఈరోజు రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. పరిశ్రమలు మొత్తం అక్కడికి వెళ్ళిపోయినాయి, ఉద్యోగాలు అక్కడికి వెళ్ళిపోయినాయి, ఆదాయం మీకు వస్తుంది. ఒక హైదరాబాద్ రాజధాని ఉమ్మడిగా మనందరం కష్టం, మన శ్రమ, మన చెమట 25,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి 25,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి తెచ్చిపెట్టింది. అయినా నేను చెప్తున్నా నాకున్న ఎక్స్పీరియన్స్ లో ఇన్ని కష్టాల్లో రాష్ట్రం కనీసం ఉండేదానికి చోటులు నీడలేని ఈ రాష్ట్రం ఏ విధంగా పరిపాలన చేయలేడు ముఖ్యమంత్రి గారు? ఏమి సంక్షేమ కార్యక్రమాలు చేయగలం, ఏమి హామీలు నెరవేర్చగలమని చెప్పి నా అందరికీ అనుమానం ఉంది. నాకెవరికి నమ్మకం లేదు. ఇప్పుడు జరిగిన 3 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చేయగలమన్న నమ్మకం నాకెవరికి లేదు. కానీ ఈరోజు చూసిన తర్వాత నిన్న చెప్పా, నిన్న మీటింగ్ లో చెప్పా, అయ్యని పాత్రలు చెప్పిన విషయాన్ని చెప్పా, ఈ రోజు జరిగే గ్రామీణ ప్రాంతాల్లో జరిగే మౌలిక సదుపాయాలు, ఈరోజు రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, నెవర్ బిఫోర్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈరోజు 13 జిల్లాల్లో జరిగే కార్యక్రమం. ఈ నెల 24వ తేదీన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన బంద్ ని విజయవంతం చేయాలని సిపిఐ సిపిఎం నేతలు కోరారు. ఈ మేరకు వారు స్థానిక సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అక్కడే బంద్కు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. పట్టించుకోవాల్సిన పాలకులు పట్టించుకోకపోవడంతో తాము 16, 17వ తేదీన అనంతపురంలో ఆందోళన చేపట్టామన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాల్సింది పోయి తమపై పోలీసులతో దాడులు చేయించడం ఎంతవరకు సబబన్నారు. రాయలసీమ జిల్లాలు ఇప్పటికే కరువుతో అల్లాడుతున్నట్లు వివరించారు. కానీ స్థానిక నాయకులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. కరువు మండలాలుగా ప్రకటించి వాటికి ఇంతవరకు నష్టపరిహారం కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. అందుకోసమే తాము ఆందోళన చేపట్టామన్నారు. కానీ ప్రభుత్వం ఇలా దాడులు చేస్తుందని కల్లో కూడా అనుకోలేదన్నారు. పోలీసుల దాడికి నిరసనగానే
ఈ నెల 24వ తేదీన రాయలసీమ బంద్కు పిలుపునిచ్చినట్లు స్పష్టం చేశారు. ఈ బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించడమే కాకుండా బంద్లో పాల్గొనాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాయలసీమ 4 జిల్లాల్లో గత కొంతకాలంగా కరువు తీవ్రంగా తాండవిస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమలో ఉన్నటువంటి కరువు పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. రాయలసీమలోని 4 జిల్లాల్లో 234 మండలాలు ఉంటే 187 మండలాల్లో కరువు ఉందని చెప్పి ప్రభుత్వమే ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రకటించినటువంటి మండలాల్లో కరువు సహాయక చర్యలు ఏవీ చేపట్టడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. పశువులకి ప్రసవాసం దొరకటం లేదు. ఉపాధి పనులు సక్రమంగా దొరకక దొరికిన కూలీ 100 రూపాయలు 120 రూపాయలు మించి పడటం లేదు. దీని కారణంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఇతర ప్రాంతాలకి వలసలు పోతూ ఉన్నారు. వలసలు పోయినటువంటి చోట కూడా వీరికి సరైనటువంటి ఉపాధి దొరికి తిండి తినేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. వీటన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పి అనేక సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రులకి విజ్ఞప్తి చేసినా స్పందించిన కారణంగానే ఈ నెల 16-17 తేదీలో అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 2 రోజుల పాటు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఈ ఆందోళన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దిగి వస్తుందని చెప్పి భావించాం. కానీ ఇప్పటి వరకు వామపక్ష పార్టీల నాయకులతో కానీ రైతులతో కానీ రైతు సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కానీ ఎలాంటి చర్చలు జరపలేదు. దీనికి నిరసనగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడం కోసం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి ఇతర రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలని కలుపుకొని 24వ తేదీన బంద్ను చేయాలని చెప్పి నిర్ణయించాం. ఈ బంద్ని కడప నగరంలో పెద్ద ఎత్తున జరపాలని చెప్పి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు భావించాయి. అందులో భాగంగానే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలని అన్ని వ్యాపార సంస్థలని స్వచ్ఛంద సంస్థలని కార్మిక సంఘాలని ఉద్యోగ సంఘాలని మహిళా సంఘాలని ఇతరత్ర ప్రజానీకాన్ని అందరినీ కలిపి విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయించాం. 22వ తేదీన ఆటో ప్రచారాన్ని ప్రారంభిస్తాం. 23వ తేదీన స్కూటర్ ర్యాలీ నిర్వహిస్తాం. 24వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు బంద్ని జరపాలని చెప్పి నిర్ణయించాం. కాబట్టి ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజానీకం పెద్ద ఎత్తున ఈ బంద్లో పాల్గొని జయప్రదం చేసి ఆ రకంగా ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకోసం ప్రజలు కూడా సహకరించాలని చెప్పి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బస్సు ఉదయం 5 గంటల నుంచే బంద్ ప్రారంభమవుతుంది. బస్సులను ఆపుతాం. స్వచ్ఛంద వ్యాపార దుకాణాలు కూడా స్వచ్ఛందంగా మూసివేయమని అప్పీల్ చేస్తాం. ఆ రకంగా నగరం బంద్ వాతావరణాన్ని ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున కల్పించేందుకోసం లక్ష కరపత్రాలని ముద్రించాం. వీటన్నిటినీ ఇంటింటికి కరపత్రం పంపిణీ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. వైవీ స్ట్రీట్ ఇతరత్ర ప్రధాన కూడల్లో కూడా వీటన్నింటినీ బంద్ని జయప్రదంగా నిర్వహించేందుకోసం అవసరమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు నిర్ణయించాయి. జూనియర్ ఎన్టీఆర్ 34వ పుట్టినరోజు వేడుకలను కడప జిల్లాలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కడప నగరంలో కూడా ఎన్టీఆర్ అభిమానులు వేడుక నిర్వహించారు. నగరంలోని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాల వేసి అనంతరం అక్కడే కేక్ కట్ చేశారు. ఒకరికి ఒకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం గుడ్ హార్ట్ ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే అందరి ఆదర అభిమానాలు పొందిన తమ హీరో ఎటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈరోజు గొప్ప అన్నదాన కార్యక్రమం చేపట్టినాము. ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని జూనియర్ ఎన్టీఆర్కి ఆ భగవంతుని కోరుకుంటున్నాము. మా వీరాభిమానులు సుబ్బయ్య చౌదరి గారు, ఆ తర్వాత మామిళ్ళ మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక మీద ప్రతి సంవత్సరం కూడా ఇట్లా కార్యక్రమాలు ఇంకా మరెన్నో జరుపుకుంటాము. ఆ భగవంతుని ఆశీస్సులతో మన జూనియర్ ఎన్టీఆర్ గారు, మన హీరో గారు మరెన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని కోరుకుంటున్నాము. గుడ్ హార్ట్ ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమం జరిగింది. కడపలో ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మూరు తారక రామారావు గారి మనవడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి 34వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై ఎన్టీఆర్. ఈరోజు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవుని కడప సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించాము. దాని తర్వాత కేక్ కటింగ్ చేశాము ఎన్టీఆర్ సర్కిల్ నందు. ఈ కార్యక్రమంలో సుభాన్ భాషా గారు, మన హరిప్రసాద్ గారు, అమీర్ బాబు గారు, డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా గారు,
వీళ్ళందరూ పాల్గొన్నారు. ప్రముఖ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, విశేషంగా తరలి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి అభిమానులు, వారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గుడ్ హార్ట్ ఫౌండేషన్ నందు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కీర్తిశేషులు మధుసూదన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం, కీర్తిశేషులు సుబ్బయ్య చౌదరి గారి జ్ఞాపకార్థం ఈ అన్నదాన కార్యక్రమం ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈరోజు ఎన్టీఆర్ అభిమానులు వచ్చి చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చినారు. వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ ఉదయం నుండి చాలా బిజీ షెడ్యూల్ వేసుకొని అన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఈరోజు వచ్చి కడప గుడ్ హార్ట్ ఫౌండేషన్లో ఉన్నటువంటి అనాథ అభాగ్యులైన 50 మందికి అన్నదానం చేయించినారు. నిజంగా ఇటువంటి అన్నదాన కార్యక్రమంలో వీళ్ళందరూ పాల్గొని ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారంటే నిజంగా వాళ్ళని చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టి మంచి పేరు ఆయనకు సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించిన ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలనేసి అభిలాషిస్తున్నాను. కడప జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలు మార్పు చేపట్టనున్నారు పోలీసు యంత్రాంగం. ఇదే విషయంపై అన్ని కార్మిక సంఘాలు, పోలీసు అధికారులతో ఎస్పీ రామకృష్ణ సమావేశమయ్యారు. గతంలో ఉన్న ట్రాఫిక్ నిబంధనలు మార్చనున్నట్లు తెలుస్తోంది. మారుతున్న కాలక్రమేణా అంతేకాకుండా దొంగతనాలు, ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా కడప నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో కడప కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డిని కూడా పిలిపించి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ట్రాఫిక్ పై నూతనంగా తీసుకునే నిర్ణయాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది. అదే అనుకున్నట్టు ఇప్పుడు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి సెవెన్ రోడ్స్ వరకు కూడా అటు ఈ పక్క ఏమనలేని పరిస్థితి. మరి ఎట్లా అది పర్మిషన్ ఇచ్చినారు? అది ఈ పెద్ద హాస్పిటల్స్ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఒక ప్రాబ్లం ఉంది పబ్లిక్ ఇక్కడ ఉన్నటువంటి. మరి 2004లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక అంద నిలబడిపోయాయి. ఇది కడపకు ఏ విధమైనటువంటిది దౌర్బల్యమో మనకు తెలియదు. కడప ఖచ్చితంగా ఒక మంచి ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు గమనించినట్లయితే. ఎందుకంటే ఇక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడడం అనేటువంటి కాకుండా ఖచ్చితంగా ఎట్లా ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేశారు కాబట్టి మీరు దీనిపైన ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకుని ఎక్కడెక్కడ చేసి కూడా ఉంది. పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ప్రజా నాట్యమండలి వారు ఉచిత పాటలతో పాటు డప్పు వాయిద్యాల శిక్షణ అందించారు. 10 రోజుల పాటు అందించిన ఈ శిక్షణ ద్వారా 12 పాటలను పిల్లలు నేర్చుకున్నారు. నేడు శిక్షణ ముగుస్తున్న నేపథ్యంలో పిల్లలు నేర్చుకున్న వాటిని ప్రదర్శనగా చేసి చూపించారు. అనంతరం వారు మాట్లాడుతూ పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసమే కార్యక్రమం చేపట్టామన్నారు. వారు నేర్చుకున్న విద్యను తమ స్కూల్లో కానీ సెలవు దినాల్లో కానీ ఉపయోగించుకోవచ్చన్నారు. రాబో రోజుల్లో ఉచిత నాటికలు, డాన్స్ శిక్షణ ద్వారా ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈరోజు రాయలసీమ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఉచిత పాటలండు డప్పు శిక్షణ ఈ నెల 10వ తేదీ నుండి ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు 20వ తేదీ ముగింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి వేస విజ్ఞానం అనే పేరుతో పిల్లలకు మంచి విజ్ఞానాన్ని అందించేటటువంటి పాటలు నేర్పియాలనే దృఢ సంకల్పంతో
ఈరోజు రాయలసీమ ప్రజా నాట్య మండలి నవ యువత ఉచిత పాటలను డప్పు శిక్షణ పిల్లలకు నేర్పించడం జరిగింది. మరి కేవలం 10 రోజుల్లోనే పిల్లలు అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకునేందుకు నిదర్శనగా ఈరోజు 10 రోజుల్లో 12 పాటలు నేర్చుకోవడం జరిగింది. అలాగే డప్పు వాయిద్యంలో 5 రకాల డప్పు వాయిద్యాలని ఈరోజు పిల్లలకు నేర్పించడం జరిగింది. మరి ఈ పాటలు పిల్లలకు క్రమశిక్షణతో పాటు వారిలోని ఆత్మశైర్యాన్ని నింపేందుకు ఈ యొక్క పాటలు దోహదపడతాయి. మరి ఈ పాటలు వాళ్ళ స్కూల్ డేస్లలో కానీ కాలేజీలలో కానీ ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా పాడుకునేటటువంటి మంచి సందర్భం ఉన్న పాటలు ఈరోజు ఇక్కడ పిల్లలకు నేర్పించడం జరిగింది. ఆ దిశగానే మరి రాబోయే రోజుల్లో తొందరలోనే మళ్ళీ ఉచిత నాటికలు ఉచిత డ్యాన్స్ క్లాసులను కూడా రాయలసీమ ప్రజానాట్య మండలి ప్రారంభించబోతుంది. అందుకోసమే ఈరోజు ముగింపు సందర్భంగా కూడా మరి పిల్లలందరి చేత ఈ యొక్క గీతాలాపన డప్పు వాయిద్యాలను ఇక్కడ చేపించడం జరిగింది. కనుక రాబోయే భవిష్యత్తులో మరిన్ని ఉచిత పాటలు కానీ డప్పులు కానీ నాటికలు కానీ డ్యాన్సులు కానీ క్లాసులు పెట్టి మరింతమంది పిల్లల్లో విజ్ఞానం నింపేందుకు రాయలసీమ ప్రజా నాట్య మండలి ఎప్పుడు కృషి చేస్తుందనే భావిస్తున్నాం. దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య అడుగు జాడలు నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని కడప నగరంలోని ఆయన కార్యాలయంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం నాయకులు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుందరయ్య కార్మికుల కోసం అనేక చట్టాలను అమలు చేశారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దేశం కోసం అంకిత భావంతో పనిచేసిన వ్యక్తుల్లో సుందరయ్య కూడా ఒకరని తెలిపారు. అటువంటి వ్యక్తి అడుగుజాడలు నడవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. కానీ ఇప్పటి పాలకులు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా నడుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా పాలకులు బుద్ధి తెచ్చుకొని ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. లేని పక్షంలో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో బలపడుతున్న తెలుగుదేశం పార్టీ మంత్రుల కృషే కారణమంటున్న పార్టీ కార్యకర్తలు. రాయలసీమ బంధును జయప్రదం చేయండి, రౌండ్ టేబుల్ సమావేశంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు. ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ 34వ జన్మదిన వేడుకలు. జిల్లా వ్యాప్తంగా అభిమానులు భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు. మారనున్న ట్రాఫిక్ నిబంధనలు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ పిహెచ్డి రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.